వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. కడప జిల్లాలో ఒక దళిత మహిళ అసెంబ్లీలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలకు నిరసనగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. నెలకు దాదాపు 40,000 రూపాయల జీతాన్ని తృణపాయంగా చంద్రబాబు నాయుడు మరియు భువనేశ్వరి అమ్మ కోసం వదిలేసి వారికి మద్దతుగా నిలిచిన ఒక దళిత మహిళ. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓపలవారిపల్లి మండలం ఎర్రగుంట కోట గ్రామానికి చెందిన అనిత దీప్తి దుధ్యాల అనే ఒక దళిత మహిళ. ఉన్నత చదువులు చదువుకొని గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. అయితే అసెంబ్లీలో చంద్రబాబుని వారి సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజు నుంచి, చంద్రబాబు నాయుడు కన్నీరు చూసిన రోజు నుంచి బాధతో మనసు చలించి ఆయనకు మద్దతుగా ఈ వైసీపీ ప్రభుత్వం నాకు ఉద్యోగం అవసరం లేదు అంటూ రైల్వే కోడూరు ఎన్జీఆర్ విగ్రహం సాక్షిగా తన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు తన వంతు ఆయన కోసం నిత్యం చేస్తానని, ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటానని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు అనిత దీప్తి దుద్యాల. నేను మెప్మాలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను, ఎర్రగుంట మున్సిపాలిటీలో. అలాగే నాది వైకోట ఓబలవారిపల్లి మండలం. నాకు ఈ ఉద్యోగం 2014లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను నాకు ఉద్యోగం తెచ్చుకున్నాను. ఆయన ఒక గొప్ప నాయకుడు, మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన ఈరోజు అలాంటి వ్యక్తి అంటే చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి కన్నీరు కారుస్తూ ఆయన ఏడుస్తూ ఉంటే ప్రెస్ ముందర నాకు కూడా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక తల్లిగారైన భువనేశ్వరి గారు మా తల్లి కంటే ఎక్కువ, అంటే వాళ్ళ కుటుంబం, నా కుటుంబం ఎలాగైతే ఉందో వాళ్ళ కుటుంబాన్ని కూడా నేను అంతే ఎక్కువగా ప్రేమిస్తాను. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని, అలాగే భువనేశ్వరి అమ్మగారిని వైసీపీ నాయకులు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు నేను నా తల్లిని ఎలాగైతే తిట్టారో నేను కూడా దాని ప్రకారము నా తల్లిని తిట్టారనే ఇదితోనే నేను బాగా మనస్తాపానికి గురయ్యాను. ఎందుకంటే నా ఇంట్లో నా తల్లిని ఏ విధంగా అయితే మన ఇంట్లో వాళ్ళే ఒక మాట అంటే మనము ఓర్చుకోలేము, అలాంటిది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఒక తల్లి స్థానంలో ఉన్న ఆమెనే అలాంటి నీచమైన మాటలు మాట్లాడినారు. దానికి నేను కాదు, నేనే కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా గత 3 రోజుల నుంచి చాలా బాధపడుతున్నాము. దీనికోసం ఏం చేయాలి చంద్రబాబు నాయుడు కోసం అని ఆలోచిస్తే నాకు గత 2 రోజుల నుంచి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన ప్రకారమే ఈరోజు నేను గత 7 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా. దానికి ఆయన కోసం నేను ఉద్యోగం మానేసి ఆయన ఎలాగైతే అసెంబ్లీలో అందరి ముందు నేను సీఎం అయిన తర్వాతనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఎలాగైతే శపథం చేశారో అలాగే నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేంత వరకు నా కృషి, నేను ఇంకా నాతోటి మహిళలు కానీ ఎవరైతే నాతో సపోర్ట్ చేస్తారో
వాళ్ళందరి సహకారంతో నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024 లో సీఎం అయిన అయ్యేంత వరకు నేను నా కృషి చేస్తానని నిర్ణయించుకున్నాను దాని ప్రకారం మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటు అలాగే ఆడవాళ్ళు కన్నీరు పెడతే అది మన రాష్ట్రానికే చాలా చెడు జరుగుతుంది కాబట్టి ఎవరైతే భువనేశ్వరి అమ్మ గారు భువనేశ్వరి అమ్మ గారిని ఎలాగైతే అంద మనో ఆవేదనకి గురి చేశారో అలాంటి వాళ్ళకి అలాంటి వారు పతనం అవ్వడానికే దారి కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ రోజు అంత స్థానంలో ఉన్న ఆవిడకే అలా జరిగిందంటే ఇంకా సామాన్య ప్రజలకి అసలు సామాన్య ప్రజలకి ఎలా ఉంటుందో సామాన్య మహిళలకి ఎలాంటి గౌరవం ఇస్తారో ఈ ప్రభుత్వం ఒక్కసారి ప్రతి ఒక్క మహిళ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు ఆ భువనేశ్వరి అమ్మగారికి జరిగింది రేపు మనకు మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి జరగదని ఏమన్నా గ్యారెంటీ ఉందా లేదు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి దీన్ని ఖండించి ఈ నీచమైన ప్రభుత్వాన్ని గాని ఈ నీచమైన రాజకీయ వ్యవస్థలో ఉన్న ఎవరైతే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి సపోర్ట్ చేయాలని కోరుతూ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం.